ముత్యాల పట్టణం లోపల ఆరో వార్డు సంబంధించిన కౌన్సిలర్ గారు వారి యొక్క భర్త సత్యం గారు మన నాయకులు గౌరవనీయులు పెద్దలు సంజయన్న గారి యొక్క సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో వారు చేరతందుకు ఈరోజు వారు రావడం జరిగింది వారందరికీ జగిత్యాల పట్టణ టిఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం జగిత్యాల మున్సిపాలిటీ 38 వాళ్ళని 48 వాళ్ళగా విభజించే సమయంలో జగిత్యాల పట్టణంలోకి సంబంధించిన గోవిందపల్లి అనే గ్రామము మూత గ్రామం యొక్క ఆమ్లెట్ అది జగిత్యాల జరిగింది అది ఆరో వార్డుగా రూపొందించుకోవడం జరిగింది అక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్గా శ్రీమతి కులగారి ప్రేమలత గారు గెలుపడం జరిగింది మరి వారు జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా మరి జగిత్యాల పట్టణంలో విలీనమైన ఈ యొక్క ఆరో వార్డు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అక్కడ ఉన్న వార్డుల మురుకు కాలువలు కానీ రోడ్ల నిర్మాణం కానీ లేఅవుట్లు కానీ వార్డు యొక్క సౌకర్యాల కోసం మరి సంజయ్ అన్న గారితోనే ఇది సాధ్యమవుతుందని వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా శుభపరిణామం తెలియజేసుకుంటూ మరి ఏదేమైనా జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా జగిత్యాల పట్టణానికి సంబంధించిన పౌరులందరూ ఎవరైనా కానీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన సంజయ్ అన్న గారి నాయకత్వంతో పనిచేస్తా అంటే మేము టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి జగిత్యాల పట్టణం నుండి వారికి స్వాగతం పలుకుతున్నాము ఈరోజు వచ్చిన గోవిందపల్లి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముందుగా ఆరో వార్డు కౌన్సిలర్ గౌరవనీయులు శ్రీమతి కులగారి ప్రేమలత గారు ముందుకు రావాల్సిందిగా మరి అదేవిధంగా గౌరవనీయులు కులగారి సత్యం గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వేణుగోపాల్ గారు ఉట్నాల వేణుగోపాల్ గారు గోలి సుధరాయ గారు మాదా సాధన రత్నాకర్ గారు వచ్చిన అనుచర బృందం అందరూ కూడా వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీమతి భోగ శ్రావణ గారు శ్రేయ సభ్యులందరూ కూడా స్వాగతం మోతే సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సురేందర్రావు గారు వారు ఒక రెండు ముచ్చట్లు మాట్లాడవలసిగా ఆహ్వానిస్తున్నాం అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి హృదయపూరిత నమస్కారాలు అలాగే బల్లి అధ్యక్షురాలు భోగ శ్రావణి గారి త్రావణి గారికి వైస్ చైర్మన్ గోలి శ్రీధర్ అన్న గారికి శ్రీనివాస అన్న గారికి అలాగే పట్టణ అధ్యక్షులు కట్ సతీష్ అన్న గారికి అలాగే టీఆర్ఎస్ పెద్దలందరికీ తోటి కౌన్సిలర్లు అందరికీ టీఆర్ఎస్ నాయకులందరికీ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక మాది గోవిందపల్లి ఆరో వార్డుగా పట్టణానికి చెందిన గోవిందపల్లి ఆరో వార్డుగా నియమించమైనది అలాగే ఆ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ మాకు దూరం చేస్తారని ఎమ్మెల్యే సంజయ్ అన్న గారిని మేము కోరుచున్నాము అలాగే మా రోడ్లు మురికి కాలువలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అక్కడ మాకు ఆదుకొని మాకు సమస్య లేకుండా మా ప్రజలందరినీ ఆదుకుంటారని
సహకారం మాకు ఎప్పుడు ఉంటుందని కోరుతున్నాను సంజయ్ అన్న గారిని ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు అలాగే దోగ శ్రావణి గారు ఈ నా తోటి కౌన్సిలర్లందరూ మాకు సహకరించి మా గోవిందపల్లెను ఆదుకొని మా సమస్యలన్నీ తీరుస్తారని అందరిని వేడుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న వాడది మమ్మల్ని ఆహ్వానించి మాకు అన్ని సమస్యలు తీరుస్తారని ఎమ్మెల్యే గారిని అలాగే చైర్మన్ గారిని తోటి కౌన్సిలర్లందరినీ వేడుకుంటూ అందరికీ కృతజ్ఞతలు మాకు మీరిప్పుడు మీ సహకారం అందించాలి ప్రజలందరినీ ఆదుకోవాలని కోరుతున్నాను సార్ మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అసలైన జగిత్యాల పట్టణ అభివృద్ధి అనేది మన సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే మొదలైంది అన్నగారు చేస్తున్న కార్యకలాపాలు వారు ప్రారంభిస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నారు వాటన్నిటికీ కూడా ఆకర్షితులై ఎంతోమంది పెద్దలు యువకులు కూడా ఇదివరకే మన పార్టీలోకి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా ఇంతకు ముందు గ్రామంగా ఉండి ఇప్పుడు కొన్ని మౌలిక సదుపాయాల వసతుల కొరకై మన మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గోవిందపల్లి ఆరో వార్డ్ గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి కొలగాని ప్రేమలత వారు సోదరిమణి ఈరోజు మన పార్టీలోకి అడుగుపెట్టడం జరిగింది వారికి మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబం తరపు నుంచి కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజలు ముందు నుంచి ఒకటే సంజయ్ అన్న గారు ముందు నుంచి కూడా విలీనమైన గ్రామాల మీద ప్రత్యేక దృష్టి సారించారు ఎందుకంటే అవి చాలా వెనుకబడిపోయి ఉన్నాయి మౌలిక సదుపాయాల దృష్ట్యా అలాగే అభివృద్ధి పనుల దృష్ట్యా కూడా వారి దృష్టి ముందు నుంచి కూడా కేంద్రీకృతం చేశారు వాటిపైన అలాగే వారి లక్ష్యం అంటూ మా ధ్యేయం అంటూ కూడా ఒకటే వారి సైన్యంలో సైనికుల్లా పనిచేస్తూ పట్టణ అభివృద్ధి కోసం ప్రజలకు కావాల్సిన అత్యవసర సదుపాయాలు మౌలిక వసతులు ఎందుకంటే ఒక పట్టణం అభివృద్ధి చెందింది అంటే మౌలిక సదుపాయాలు ఉండాలి దాంతోపాటు ప్రజల ఆరోగ్యాలు వారి అవసరాలు కూడా తెలుసుకొని ఉండాలి దానన్నింటికి కూడా పూర్తి న్యాయం చేస్తూ అన్నింటి గురించి కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్న ఏకైక నేత అంటే మన సంజయ్ అన్న గారే ఇక్కడి వరకు కూడా మరి వారి సైన్యంలో సైనికుల్లా మనందరం కూడా కలిసికట్టుగా కుటుంబంలా ముందుకెళ్ళి పట్టణాన్ని అతి సుందరంగా అభివృద్ధి పరచుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వారి అండదండలు మనకు ఎప్పుడూ ఉంటాయి మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గారు కొలగాని ప్రేమలత గారు మరియు పార్టీ సీనియర్ నాయకులు సోదరుడు సత్యం గారు కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది చాలా సంతోషం వారికి మరొకసారి కూడా స్వాగతం తెలియజేస్తా జై తెలంగాణ జగిత్యాల పట్టణ ఆరో వార్డ్ కౌన్సిలర్ సోదరిమణి శ్రీమతి ప్రేమలత గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మాజీ వార్డు మెంబర్ కొలగాని సత్యం గారు వారి మిత్రులందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరిక సందర్భంగా సభాధ్యక్షత వహించిన పట్టణ అధ్యక్షులు అన్న సతీష్ అన్న గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న చైర్పర్సన్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పి కాంగ్రెస్ పక్షాన గెలిచి వచ్చిన ప్రేమలత గారికి సత్యం గారికి వారి సహచరులందరికీ కూడా మరొకసారి టీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం తెలుపుతాం జగిత్యాల పట్టణంలో గత నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక ఎనకబడ్డది కాబట్టి చాలామంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ చేరుండి ఎలక్షన్ల కంటే ముందు కూడా కొంతమంది పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నా కానీ మరి ఆనాటి పరిస్థితుల్లో కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు అప్పటికే ఒక్కొక్క చోట ఎంతో పోటీ ఉన్నది ముగ్గురు నలుగురు ఉన్నారు మరి తీసుకున్న తర్వాత మనం మాట తప్పకూడదు అనే ఆలోచనతో అప్పుడు సత్యం గారి సోదరుడిని మన తమ్మి నేనైతే మాట ఇయ్యలేను అని చెప్పడం జరిగింది ఎందుకంటే రాజకీయాలలో కొన్ని కొన్ని సమీకరణల్లో మనము కొందరికి అవకాశాలు ఇస్తాం ఇవ్వకపోతాం కానీ తెలిసి ఉండి కూడా అప్పటికే మా తమ్ముడు రాజశేఖర్ కానీ రాజు కానీ అదేవిధంగా లచ్చన్న ప్రతాప్ నలుగురు అప్పటికే ఉండగా మళ్ళీ నేను ఏదో వాటిగా మాటించి పక్కన పెడితే బాగుంటుందని చెప్పిన తను వేరే పార్టీ నుంచి అవకాశం తీసుకున్నారు గెలిచి వచ్చారు సంతోషం ప్రజల ఆశీర్వాదంతో అక్కడ గెలిచిండ్రు వారి టీఆర్ఎస్ పార్టీ ద్వారా
వార్డ్ అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మి వచ్చినందుకు తప్పకుండా నమ్మకాన్ని మమ్ము చేయకుండా నిలబెడతామని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే సోదరి ప్రేమలత పదే పదే వార్డ్ అభివృద్ధి గురించి అడిగింది. తప్పకుండా చేస్తాం. ఆ మెయిన్ రోడ్ కూడా అతి త్వరలోనే ప్రారంభం చేస్తాం అని మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అసలు తెలంగాణకు మున్సిపాలిటీలకు కానీ పట్టణాలకు నిధులు వచ్చిన మొదలైనవి. మరి అప్పుడు ఈ పింఛన్ రేటు మీద ఎవరు అడగలే. 200 రూపాయలు ఇస్తే ఎక్కువ, అది ఇప్పుడు గోవిందపల్లి ఇద్దరికి అత్తున్నాయో చాలా మందికి అత్తుండే. అదే అందరు కూడా రైతు బిడ్డలే, 190% రైతు బిడ్డలే. బాలోయలు ప్రతి చేరితే ఒక 10-15% తప్పితే 80% పక్కా రైతు బిడ్డలు. ఇవాళ రైతులకు మనం చూస్తే ఇంత గొప్పగా ఈ ప్రభుత్వం చేస్తున్నది అనేది మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఆ రైతులకు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఆ పెట్టుబడే కానీ బీమా పథకమే కానీ 24 గంటల కరెంటు కానీ పండించిన పంటలు కొనడం కానీ దీని ద్వారా ఇవాళ అటు రైతులు కష్టానికి కొంత ఫలితం దక్కింది, డబ్బు ఇంటికి వచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాంతం ధనికులు అవడం వల్ల ఇవాళ భూముల ధరలు కూడా పెరిగినాయి. ఆ ప్రాంతంలో ప్రతి వాళ్ళు కూడా ధనికులయ్యి మరి ఇవన్నీ అయినా కానీ అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు మనకు ఉండాలి. అంటే మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ పార్కులు ఇవన్నీ ఉండాలి. తప్పకుండా మన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, మిగతా కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా మా టీఆర్ఎస్ నాయకులు అందరం కూడా మేము ఎన్నంటి ఉంటాం. ఇమ్మీడియట్గా నేను చైర్మన్ గారు కొడుతున్నాను. ముందుగా ఒక పార్క్ అయితే అక్కడ చేయాలని కోరుతున్నాం. ఒక పార్క్ అయితే శాంక్షన్ చేయాలి, తప్పకుండా ఒక పార్క్ శాంక్షన్ చేయాలి అని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా రోడ్లు చేద్దాం, కానీ డ్రైన్ల విషయంలో మాత్రం ఇది మనకు కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం. మీ అందరికీ నేను కోరేది, ముఖ్యంగా కౌన్సిలర్ గారికి, మన ప్రభుత్వ నిబంధనలు అది ఇప్పుడు మనం ఏదో పెట్టింది కాదు, మొదటి నుంచి కూడా ఉన్నది. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండాలి. మన మోరి నీళ్ళు, మన వాల నీళ్ళు మన దాంట్లో ఇంకాలన్నది. దానిపైన దయచేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేయించండి. ఇక ఇంకొక సమస్య ఉన్నది అక్కడ, ఈ వార్డు పక్కవాడిది, అక్కడ ఏరియా హాస్పిటల్ అని చెప్పి విచిత్రంగా కాగితం తిరుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 11 ఎకరాలు. అదైతే చాలామందికి నేను చెప్తుంటే అసలు ఈయనేదో చెప్తున్నాను అనుకుంటున్నారు. మరి వాస్తవం ఆ ప్రాంతంలో వీకేపీ ఫంక్షన్ హాల్ ముందు ఏరియా హాస్పిటల్ అన్నారు, అది పర్మిషన్లు అస్సలేవు. అందరినీ కట్టుకోమన్నారు. మరి ఏం నాలుగు పడి కట్టుకోమన్నారు, కట్టుకోమన్నారు, కట్టుకుంటే కట్టుకున్నారు. ఒక లైన్ లేదు, రీతి లేదు, తర్వాయి లేదు. 9 గిట్ల రోడ్లు, 6 గిట్ల రోడ్లు, ఆటో పోని పరిస్థితి. మన అంతకు ముందంటే గోవిందపల్లి గ్రామ పంచాయతీ వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఎడ్ల పనులు తిరిగిన ప్రాంతం, కానీ కాలం మారింది. ఇవాళ అక్కడ లారీ పోవాలి, హార్వెస్టర్ పోవాలి, అంబులెన్స్ పోవాలి, 4-4 అంతరాల బంగ్లాలు ఎత్తున్నాయి, మంచాయ చెడాయ్, ఓ ఫైరింగ్ గన్ పోవాలి, ఓ 2 పనులు పోవాలి రావాలి. కాబట్టి ప్రజలు కూడా మా ప్రేమలత గారికి, కౌన్సిలర్స్కు, అధికారులకు సహకరించాల్సింది కాబట్టి మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. మొన్న మా తమ్ముడు అన్నాడు గిట్టడు కనబడే ఉండడం పోయాడు, డాక్టర్ సార్ మీరు ఊరికే రోడ్లు పెద్దగా పెద్దగా అంటే ప్రజలు మీకు వ్యతిరేకంగా అవుతున్నారు. అరే ఎందుకు, నేను నేను గీదిరేతాను కానీ, లేకపోతే అటు ఎవరైనా భూములునా, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారినా, అది మన ప్రజల కోసం అనేది ఇందుకోసం చెప్తుంది, తప్ప పేరు లేదు. బాధ్యత ఊలగొట్టేది లేకుండా పని కాదు. కానీ కొత్త వాళ్ళని తప్పకుండా ఇంకా జరగాలని చెప్పి, ఇది ప్రజల ఆకాంక్ష, చాలాసార్లు ఇబ్బంది అవుతుంది. మరి ఈ రకంగా ఖచ్చితంగా పార్కులో రోడ్లో మనం వేస్తాం, కానీ ఇంకుడు గుంతలు తప్పకుండా చేసుకోవాలి. నేను లింగంపేట శివారులో ఇల్లు కట్టుకున్నా, ఒక అంతస్తు చేసుకున్నాక ఈ లోపల ఎలక్షన్ వచ్చింది ఆపేసుకున్నాం. కానీ నా ఇంట్లో చుక్క నీళ్లు, మోరి నీళ్లు బయటకు రాకుండా నేను ఇంకుడు గుంత కట్టుకున్నా. కావాలంటే పోయి చూసి రమ్మని. ఇది ప్రభుత్వ నిబంధన ఎప్పటి నుంచి ఉంది, నువ్వు ఈ విషయం కూడా తెలియదలుచుకున్నావు మీడియా ద్వారా ప్రజలకు. 20 లక్షల రూపాయలు ప్రజలే మున్సిపాలిటీ, ఆ లిస్టు కూడా పడుతున్నాం మేడం, 700 మంది. ఎందుకంటే పర్మిషన్ అప్పుడు 5,000 కట్టాల్సి ఉంటుంది, ఇంకా 5,000 రుణాలు 5,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 90 లక్షలున్నాయండి, నేను 1990 అనుకున్నాను, 90 లక్షలు మున్సిపాలిటీ ఉన్నాయి. అంటే వాళ్ళు కట్టుకుంటే ఈ డబ్బు వాపసు ఇస్తారు. కానీ ఎన్నడూ కూడా నియంత్రణ లేదు, పట్టించుకునేది లేదు. ఒకనాడు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఇదే గోవిందపల్లి ఏరియాలో కొద్ది పక్కకు ఇళ్ళలో కొద్ది నన్ను పిలిచింది. నేను ఎమ్మెల్యే అయినాక పిలిస్తే అన్నాడు, పిలిస్తే ఆ ఇంట్లోకి పోయినాం, సత్యనారాయణ పూజ చేసుకుంటారు, ప్రసాదం పట్టిన పోగానేమో సార్ నాన్న వాళ్ళని చూసుకుంటే ఇల్లు కదే కదా అనుకుంటా నడుచుకుంటా పోయినా, కారు పోతలేదు, ఆపేసిన కారు.
నడుచుకుంటూ పోయినా, ఫోన్లు అటు ఇటు చూడలేక పోయినా, బయటకు వచ్చినా ఈ పక్క కోపం ఉందా ఆ పక్కకు ఒక బొందా, ఇటు నాలుగు పందులు అటు నాలుగు పందులు, ఇక చాలా చూసినా బయటకు వచ్చి మళ్ళీ నా కారు ఎక్కదందుకు నడిచొస్తున్నా. ఇది చెప్పేది నేను ఎమ్మెల్యే అయినాక వస్తుంటే అందరు ఇళ్ళలోకి వెళ్ళి ఆటోలు ఇటోలు పక్క వాళ్ళు వచ్చి కట్టుకున్నారు. అలా అందరికీ తెలుసు ఆ పాపం మొత్తం నాది కాదని, ఎందుకంటే నేను మొన్ననే వచ్చి 40-30 ఏళ్ళకెళ్ళా వచ్చి సార్ మరి అంత పరిస్థితికి ఇట్లున్నది అనమాట. అరే కమ్సకం ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళ బోరిడీలు బయటకు పోకుండా ఒక ఇంకుడుగుతా కట్టి ఒక కచ్చా డ్రైన్ కొడితే, ఒక ఇంట్లో లైన్గా ఉంటే కచ్చా డ్రైన్ కొడితే నీళ్ళు వెళ్ళిపోతాయి, పల్లెటూళ్ళలో పోతే కనబడతాయి అవన్నీ. కానీ జైతల పట్టణంలో పాత మున్సిపల్ ఏరియాలు ఇవన్నీ పట్టించుకోవాలి. మరి ఇవన్నీ ఇప్పటికైనా కానీ ప్రతి వాళ్ళు కూడా పట్టించుకోవాలి. గోవిందపల్లి నుంచి మన అంతకుముందు వారు వార్డు మెంబర్ ఉండే మన ఆనాటి ప్రభుత్వాలు ఇంతగా దీనిపైన చర్చ పెట్టలేవు. కాగితం మీద రూల్స్ అన్నీ ఉన్నాయి కానీ చర్చ పెట్టలేవు. కానీ ముఖ్యమంత్రి గారు కొత్త పంచాయత్ రాజ్ చట్టం తీసుకొచ్చి ప్రతి వాడకు పచ్చని చెట్లు ఉండాలి, ఇంకుడు గుంతలు ఉండాలి అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఇవాళ జగిత్యాల పట్టణానికి నెలకు 10 లక్షలు రాకపోవు. చాలామంది కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ ఉన్నారు, మా అజ్జన్న కూడా ఇదివరకు మా వజ్రక కౌన్సిలర్, కానీ ఇప్పుడు నెలకు 91 లక్షలు వస్తుంది. 91 లక్షలు ఇంకా అధికారులకు అర్థమవుతలేదు ఆ పైసలు ఎట్లా వాడుకోవాలని. 6 నెలలైంది మేము చెప్పినా కానీ అటు ఇటు పెడితే అంత 50 లక్షలు వాడితే ఇక పనికిరాని ఈ కాంగ్రెస్ నాయకులు పాపం మా చెల్లెతో కూడా సంతకం పెట్టించారు. అవినీతి జరిగిందని ఇప్పుడు ఈ పార్టీలకు వచ్చింది కదా చూడవాలి. ఇక్కడ 5 కోట్ల 6 లక్షల రూపాయలు అక్షరాల 5 కోట్ల 6 లక్షల రూపాయలు ఆడుంది చెట్లు పెట్టడానికి, మనం పార్కులు పెట్టుకోవడానికి, శ్మశాన వాటికలు మంచి చేసుకునేందుకు, శానిటేషన్ వ్యవస్థ, ఆటో అలా కావాలంటే ఇప్పుడు ఒక 2 ఆటో పంపండి, ఇప్పుడంటే ఇప్పుడు పంపుతుంది మా చైర్మన్ అమ్మ. పైసలు రెడీ ఉన్నాయి, అవసరం పడితే ఒక ఇద్దరు లేబర్ ఎక్కువ పెట్టుకోవడానికి. మన ముఖ్యమంత్రి గారు ఇంత కష్టకాలంలో కరోనా ఉన్నాయని ఆపకుంటా ఈ 6 నెలల్లో నెలకు 90 లక్షలు చొప్పున పంపారు. 5 కోట్ల 6 లక్షల రూపాయలు అక్కడ ఉన్నాయి. ఈ ప్రతిపక్షం వల్ల పనే విమర్శించుడు, అలా ప్రశ్నించుడు కాదు అడ్డంబడు. ప్రశ్నిస్తానికి మస్తున్నారు టైం, అడ్డంబడు మొదలు పెడుతున్నారు అనిపిస్తాను ఒకటే మాట. కాబట్టి నేను ఈనాడు పార్టీలో చేరిన మా కులగారి ప్రేమలత సోదరి గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మిగతా కౌన్సిలర్లకు కూడా మనం పారదర్శకంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఆ నిధులు ఖర్చు పెట్టి మళ్ళీ పోయి కొద్దిగా ఆర్థిక పరిస్థితి మంచిగా ఇప్పుడు మంచిగా లేదు, ప్రపంచం అంతా కూడా డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి మంచిగా అయినాక మళ్ళీ నడకొచ్చుకోవాలి. ఉన్న పైసలే అట్లా పెడితే మనకి ఇచ్చటం పోయిన కౌన్సిల్లో అట్లనే చాదాగా 5 కోట్ల 30 లక్షలు వాపసు పోయిన 60 లక్షలు. ఈసారి ఆ పరిస్థితి రానియద్దు, అందరూ కూడా మంచిగా కలిసికట్టుగా కూర్చొని ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యే విధంగా, ఎవరు కూడా వేలెత్తి చూపకుండా, మనం అభివృద్ధి కోసం అవి ఉపయోగించుకోవాలి. ఇవాళ 5 లక్షలు మార్చినా కానీ తెల్లవారు వరకు వాడు 10 లక్షలు వస్తాయి. ఓ 2 రేడ్లు కట్టుకోవచ్చు, లేదా 2 సంతకు రోడ్లు వేయచ్చు, చెట్లు పెట్టుకోవచ్చు, ప్రతి చోట కూడా చెట్లు పెట్టాలి. ఇది మన ముఖ్యమంత్రి గారి అత్యంత ప్రాధాన్యత. చెట్లు కానీ పెట్టకపోతే మన పదవులు పోతాయి, అది మాత్రం పక్క. పల్లెటూర్లు అన్నీ పచ్చగా అయిపోయినాయి, ట్యాంకర్లు వచ్చినాయి, శుభ్రంగా అయినాయి, డంపింగ్ యార్డ్లు అవుతున్నాయి. జగిత్యాల చాలా పెద్దది కాబట్టి ఇప్పటికిప్పుడు 6 నెలలు రాగానే ఆ కరోనానే భూతం నెత్తి మీద కూర్చున్నది. ఆ భూతాన్ని నెత్తి మీద కూర్చొని పెట్టుకొని మన చైర్మన్, మన కౌన్సిలర్లు మేమందరం చేయడం చాలా కష్టమవుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి, నెత్తి మీద భూతం ఎదురుగా కాలంలో కట్టబెడతానికి కాంగ్రెస్ వాళ్ళు అందుకే వాళ్ళకి తప్పించుకొని వచ్చాడు మాకు సపోర్ట్ చేస్తా అని అంట. మా సత్యంలో పత్తు కాలనే భూతాలు అంటే ఇక్కడ చేతాల కాంగ్రెస్ వాళ్ళు కట్టరు. అదే కొరుట్ల కాడ మెట్టిపోయిన కాడ నొలిలేదు, బ్రహ్మాండంగా వెంకటాపురం కలిపి పెడితే మేడిపోయిన దాకా చెట్లు పెట్టి పారేసింది, రీడికెళ్ళారు దాకా కొరుట్ల మెట్టిపోయి కలిపేసింది. ఇంకా ఇక్కడ మాత్రం మాకు రోజు పంచాయతీ ఇప్పటికే ఉత్తరాలనే ఉత్తరాలు రాత్రు విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టారంట, ఏవో తప్పు చేసామట, ఏదో పచ్చక పసుపు చద్దాలు పెట్టుకున్నట్టు లోకమంతా పసుపు చర్య కనబడుతుంది. ఒకట్లు వాళ్ళు చేసింది కాబట్టి ఇవాళ అంతా గజే కనబడుతుంది. కానీ ఇవాళ తప్పకుండా మంచి చెట్లు పెట్టుకుందాం, ప్రజలను చైతన్యవంతులు చేద్దాం, వాళ్ళతో ఇంకుడు గుంతలు పెట్టిద్దాం,
కొద్ది వాళ్ళని కోరి కొద్ది ఎనకాల కట్టుకోమని చెప్పి రోడ్లు పెద్దగయ్యేలా చేద్దాం. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ మనం పార్కులు చేసుకుందాం. ప్రతి వాడగడ్డుకు ఒక పార్క్ స్థలం ఉంటే చాలు. ఒక పార్క్ చేయాలి మరి 5 కోట్ల రూపాయల నిధులు మనం వాడుకోవాలి. మరి అలా ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభం లేటరా కానీ పుస్తకాలు కూడా ఇప్పుడే ఇచ్చినాం. అంటే ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఈ భూతాన్ని ఎదుర్కొంటూ మన సంక్షేమం ఆగకుండా పెన్షన్లు ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం, రైతులకు రైతు బంధు ఇవ్వడం, సమయానికి ఎరువులు ఇవ్వడం, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. అదేవిధంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం కూడా నిధులు ఇచ్చింది. మనం సద్వినియోగం చేసుకొని ఈ పట్టణాన్ని మౌలిక వసతులు ఇందాము చెప్పినట్టు రోడ్లు, మోర్లు, పార్కులు, విద్యాలయాలు మంచిగా ఉంటేనే పట్టణం డెవలప్ అవుతుంది. ఒకప్పుడు జగిత్యాల టవర్ కాడ ఎట్టుండో కరీంనగర్ టవర్ గంతే ఉండే, అదేమో 10 అంతలు ముందడుగైంది. మనం గీడికలు ఓ డబల్ కాగానే సంబరపడుతున్నాం. 4 రోజులకి మనం అశ్రద్ధ చేస్తే కొరట్ల మెట్టుపల్లి 2 కలిపి మనకంటే మంచిగైతాయి, 2 కలిపి మనకు మంచిగైతాయి. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా నిస్వార్థంతో, ఎందుకంటే యువకులు గెలిచింది చాలామంది కౌన్సిలర్స్, నిస్వార్థంతో మనకేమొస్తుందని ఆశించకుండా ప్రజా సేవని ధ్యేయంగా, పట్టణ అభివృద్ధి ధ్యేయంగా, మన వాడగట్ల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పి కోరుతూ మరొక్కసారి మా గోవిందపల్లె కౌన్సిలర్ గారిని అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ మీ అభివృద్ధిలో మీ వెన్నంటి ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కవిత గారి నాయకత్వం, ఈశ్వరుని గారి నాయకత్వం. Thank you.